స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ టాపిక్ స్మోక్ టెస్టింగ్ సో మనకి టెస్టింగ్స్ చాలా చాలా డిఫరెంట్ టెస్టింగ్స్ ఉన్నాయి సో అందులో వన్ ఆఫ్ ద టెస్టింగ్స్ కింద మనం స్మోక్ టెస్టింగ్ తీసుకుంటాం సో ఇక్కడ టెస్టింగ్ అనేసరికి మనకి ఓన్లీ వన్ టెస్టింగ్ మాత్రమే మనం పెర్ఫామ్ చేస్తాం ఆల్ టెస్టింగ్స్ మనకి నీడ్ ఉండవు అనడానికి ఏం లేదు సో మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏ టెస్టింగ్ అవసరమైతే ఆ టెస్టింగ్ మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం సో అందుకని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ కాంపొనెంట్స్ మీద యూనిట్ టెస్టింగ్ పెర్ఫామ్ చేసిన తర్వాత అవే అవే మాడ్యూల్స్ అవే స్మాల్ కాంపోనెంట్స్ని కంబైన్ చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ పెర్ఫామ్ చేస్తాం సో అలాంటి కాంపోనెంట్స్ అలాంటి మాడ్యూల్స్ని మొత్తం టోటల్ బల్క్గా కంబైన్ చేసిన తర్వాత హోల్ టెస్టింగ్ సిస్టమ్ టెస్టింగ్ పెర్ఫామ్ చేస్తాం సో అలానే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టెస్టింగ్ కూడా మనకి నీడు ఉంటుంది సో అలా మనకి స్మోక్ టెస్టింగ్కి వచ్చేసరికి స్మోక్ టెస్టింగ్ ఎలా పెర్ఫామ్ చేస్తాము అంటే దీన్ని బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటాం సో బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అంటే మనకి బిల్డ్ టైప్స్లో ఒక ఎలా అయితే మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నామో బిల్డ్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తాం సో అలా బిల్డ్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డ్ మీద మనం స్మోక్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం సో స్మోక్ టెస్టింగ్ Also known as build verification testing. Okay, next one is a type of software testing.

అండ్ నెక్స్ట్ బిల్డ్ నెంబర్ త్రీ ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డ్ కూడా మనకి స్మోక్ టెస్టింగ్ పెర్ఫామ్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్డ్ నెంబర్ వన్ మీద స్మోక్ టెస్టింగ్ పెర్ఫామ్ అనుకుందాం సో స్మోక్ టెస్టింగ్ పెర్ఫామ్ చేసినప్పుడు స్మోక్ టెస్టింగ్ యాక్సెప్ట్ అవ్వచ్చు లేదు స్మోక్ టెస్టింగ్ రిజెక్ట్ అవ్వచ్చు అంటే మేబీ అక్కడ స్మోక్ టెస్టింగ్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్ ఆర్ నెగటివ్ రిజల్ట్ సో స్మోక్ టెస్టింగ్ నుంచి వచ్చిన మనకి గివింగ్ రిజల్ట్ పాస్ అయితే కనుక సో ఇఫ్ స్మోక్ టెస్ట్ పాస్డ్ అంటే పాజిటివ్ రిజల్ట్ వస్తే దెన్ వీఆర్ మూవింగ్ టు ఫంక్షనల్ టెస్ట్ ఆఫ్టర్ దట్ రిగ్రెషన్ టెస్ట్ ఆఫ్టర్ దట్ సిస్టమ్ టెస్ట్ సో వన్ బై వన్ వన్ బై వన్ మనం టెస్టింగ్స్ పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం బట్ వెన్ స్మోక్ టెస్టింగ్ గివ్స్ పాస్ అంటే ఎప్పుడైతే మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుందో అప్పుడు మనం రిమైనింగ్ టెస్ట్స్కి వెళ్తాం బట్ ఎప్పుడైతే స్మోక్ టెస్టింగ్ నుంచి వచ్చిన రిజల్ట్ మనకి నెగిటివ్ వచ్చిందో ఇట్ గివ్స్ రిజెక్టెడ్ సో అక్కడ బిల్డ్ ఏమైంది రిజెక్ట్ అయింది సో బిల్డ్ రిజెక్ట్ అయ్యింది అంటే మనకి అక్కడ స్మోక్ టెస్టింగ్ నుంచి నెగిటివ్ రిజల్ట్ వచ్చినట్టు సో అంటే అక్కడ బిల్డ్ అనేది స్మోక్ టెస్టింగ్లో పాస్ అవ్వలేదు సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం వేరే ఇంకా రిమైనింగ్ పాజిటివ్ ఫంక్షనల్ టెస్ట్ కి రిగ్రెషన్ టెస్ట్ కి మనం మూవ్ అవ్వం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చెప్పుకోవాలి అంటే బేస్డ్ ఆన్ బిల్డ్ ఎవ్రీ బిల్డ్ మీద కూడా మనం స్మోక్ టెస్ట్ పెర్ఫామ్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్మోక్ టెస్ట్ కి అనదర్ నేమ్ కింద బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అని చెప్పి మనం చెప్తున్నాం సో ఇంకొక పాయింట్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ టెస్టింగ్ యూజ్ డిసైడ్ అంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చిన ఇఫ్ ఎ బిల్డ్ ఈస్ స్టేబుల్ ఎనఫ్ టు ప్రొసీడ్ విత్ ఫర్దర్ టెస్టింగ్ సో బిల్డ్ టెస్టింగ్ లో స్మోక్ టెస్టింగ్లో పాజిటివ్ రిజల్ట్ వస్తే ఓకే ఇట్ ఈస్ వెరిఫైడ్ టు ఎనదర్ టెస్టింగ్ అంటే ఓకే ఈ బిల్డ్ అనేది మనం ఇంకొక టెస్టింగ్ పెర్ఫార్మ్ చేయడానికి పాసిబుల్గా ఉంది అని చెప్పి మనం ప్రొసీడ్ అవుతాం ఎప్పుడైతే స్మోక్ టెస్టింగ్లో నెగిటివ్ వచ్చిందో ఎనదర్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేయడానికి ఇది ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు అని చెప్పి మనం డిసైడ్ అవుతాం సో స్టేబుల్ ఎనఫ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి మనకి స్మోక్ టెస్టింగ్ రిజల్ట్ అనేది యూస్ చేస్తాం సో దిస్ ఈ స్మాల్ సింపుల్ కాన్సెప్ట్ స్మోక్ టెస్టింగ్